మోసలిన్ చూస్తనే గజ్జుమంటారు ఎవలైనా నీళ్ళల దానికి దొరికితే పాలారమే అయితారు కూడా పట్టు వట్టిందంటే ఇడ్వను కూడా ఇడ్వదు అసోంటి మోసలి పొలంలో గానచ్చి హాయ్ అంటే ఇంకెట్లుంటదో అలా అగో గదే కథ అయిందట పిడుగురాల దిక్కు పాపం దాన్ని చూడంగానే పిడుగు పడ్డట అయిందట పొలం దిక్కువైన రైతులకు మరి అటంకి ఏమైందో జిబ్రా క్రాసింగ్లో కానీ రోడ్డు దాటాలని మీ మనసులకు రూల్స్ ఉంటేనే ఎవ్వరు ఖాతరు చేయరు. నేనెందుకు ఖాతరు చేస్తారా బాయ్, నా ఇష్టం ఉన్నట్టు రోడ్డు దాటుతా, నా దారి అడ్డదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అన్నట్టు యాటిట్యూడ్ సింటుగాని లెక్క ఎట్లా రోడ్ క్రాస్ చేస్తున్నది మొసలి. ఇక మొసలిని చూసిన శాఖలో మొసమర్రకుంటూ అయిపోయి ఏడి బండ్లు ఆయన్ని ఆపుకొని స్టన్ అయిపోయి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు జనాలు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ అక్కడ కనిపించింది మొసలి. మరి ఇక మొసలికి నీళ్ళల్లో ఉండబుద్ధి కాలేదో ఏం పాడు. ఇక అట్లా పోయి మనుషులు తిరిగే రోడ్ల మీద రౌండ్ వేసి వస్తా అన్నట్టే తోకూపుకుంటా ఫ్యాషన్ మోడల్స్ ర్యాంప్ వాక్ చేసినట్టు రోడ్డు మీద వయ్యారంగా నడుచుకుంటా గాని వచ్చింది. మామూలుగా రోడ్డు మీద ఏదన్నా పామో పిట్టనో కనిపిస్తేనే ఎన్నడు చూడనట్టు ఏ వావ్ వాటే మైండ్ బ్లోయింగ్ అని వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఎడిషన్ చేయమనేది. ఇక మొసలి కనిపిస్తే అవుతారు వీళ్ళు మరీ నన్ను సెలబ్రిటీని చేసేస్తున్నారు భయ్యా అని ఫ్యాన్స్ గోల తట్టుకోలేక ఆయన పక్క పంటే ఉన్న పొలాలకు పోయిందట మొసలి. తెల్లారు ఆ పొలాల్లో దీన్ని చూసిన వాళ్ళు గజ్జుమని ఫారెస్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్రాప్ కేసు పట్టుకొని ఉరుకొచ్చిరు. ఇక దాన్ని దరుముకుంటూ వచ్చి దొరకబట్టి ఈ ట్రాప్ కేసులు ఎక్కించుకొని కృష్ణానది బ్యాక్ వాటర్లు ఇడిచిపెట్టిర్రు ఫారెస్ట్ వాళ్ళు. అది బ్యాక్ వాటర్స్ నుంచి పిల్లుట్ల వావులకు వచ్చి అడ్రస్ తప్పిపోయినట్టున్నది. మళ్ళీ దీన్ని తీసుకపోయి ఆ బ్యాక్ వాటర్స్నే ఇడిచిపెడతామని చెప్పారు ఫారెస్ట్ వాళ్ళు. పాపం అదేదో జాలిగా తిరుగుదామని బయటకు వచ్చినట్టున్నది. మళ్ళీ దాని గుంట పోయి ఆ నీళ్ళలోనే వేసే వరకు ఎంత ఫీల్ అయిందో ఏందో.